వేములవాడ మినీ స్టేడియం పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ఈరోజు వేములవాడలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆది శ్రీనివాస్ పర్యటించారు. వేములవాడ మినీ స్టేడియం పనులు ఎక్కడ వేసిన బొంగడు అక్కడే ఉన్నట్టుగా ఉందని విమర్శించారు. మినీ స్టేడియం పనులు వెంటనే పూర్తి చేయాలంటూ స్టేడియం మీద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, చంద్రగిరి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, కవిర రాజు, చిలక రమేష్, నాగుల విష్ణు తదితరులు ఉన్నారు. ముందు ఉన్నటువంటి మినీ స్టేడియం 2014వ సంవత్సరంలో ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి ఒక 5 ఎకరాల భూమి కేటాయిస్తూ కొంత డబ్బులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి అప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఇప్పుడు ఒకటే ఎమ్మెల్యే కానీ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాగా వెలుగొందిన తర్వాత కూడా అదే మినీ స్టేడియం కావచ్చు ఇంకా ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిస్ కింద మరి సీఎం గారి కొడుకు కేటీఆర్ గారు ఇచ్చలవిడిగా డబ్బులు ఇస్తూ వాళ్ళ నిర్మాణాలు మాత్రమే చేసినారు. ఇక్కడ మాత్రం జర్మనీలో ఉండేటువంటి రమేష్ బాబు గారు ఏదో 6 నెలలకో ఏడాదికో ఒకసారి వచ్చి చేస్తున్నాము అనేటువంటి కంటి తుడుపు చర్య ఏదైతే ఉందో ఈరోజు క్రీడా ప్రాంగణం ఈ వేములవాడ ప్రాంతానికి ఎంతో విలువైనటువంటిది. యువతకు క్రీడలు కానీ ఇంకా ఇతరత్ర మంచి చేయడానికి ఎన్నో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాన్ని ఇప్పటి వరకు కూడా అంటే ఇక్కడ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు, చెట్లు, పిచ్చి మొక్కలు, అలాగే బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డదని అంటే దీనికి కారణం కేవలం ఎమ్మెల్యే గారే, వారి చాతగానితనాన్ని మరి నిదర్శనం. రేపు క్రీడల మంత్రి గారు వస్తున్నారని తెలిసింది. ఇది ఒకసారి సందర్శించి అసలు దీని విషయాల్ని వెంటనే క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిశీలనగర్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మినీ స్టేడియం శిథిలావస్థలో ఉన్నది. దీనికి కారణం ఈ ప్రాంతంలోని శాసనసభ్యుడు కారణం. అంటే ఈ ప్రాంతంలోని యువకులు ఆటలు ఆడుకోవద్దు, ఈ ప్రాంతంలోని యువకులు చదువుకోవద్దు. 8 ఏళ్లుగా ఈ మినీ స్టేడియం పూర్తిగా అసంపూర్తిగా ఉన్నదాన్ని గ్రహించి ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు, గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి నేతృత్వంలో పట ఒక్కసారి దీన్ని సందర్శించిన ఈరోజు ఇది పూర్తిగా మందుబాబులకు అడ్డ, గూఢచారులకు అడ్డ, అసాంఘిక శక్తులకు అడ్డగా మారినటువంటి ఈ మినీ స్టేడియంపై మరి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తా ఉందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రేపు జరిగే వాలీబాల్ టోర్నమెంట్కు క్రీడల శాఖ మంత్రి వారులు, గౌరవ పేదలు శ్రీనివాస్ గౌడ్ గారు వస్తున్న సందర్భంగా ఇదన్నిటికీ వారికి చూపించే విధంగా, ఈ ప్రభుత్వానికి ఎండగట్టే విధంగా వారిని అడ్డుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వేములవాడలో క్రీడా ప్రాంగణం స్టేడియం ఉండాలని చెప్పని 2,15,00,000 రూపాయలు మంజూరు చేసిన సందర్భాన్ని వేములవాడ ప్రాంత ప్రజలకు క్రీడాభిమానులు గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమం ఓవైపు, ఈ ప్రాంత అభివృద్ధి మరోవైపు చూసేటువంటి క్రమంలో మంజూరు కాబడినటువంటి మినీ స్టేడియం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి స్పీకర్ మధుసూదన్ చారి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కావింపజేసి మొదటగా గృహ నిర్మాణ శాఖకు ఈ నిర్మాణం బాధ్యతలు అప్పచెప్తే 2,15,00,000లో సుమారు 80 లక్షల మేరకు పనులు కాబడి అసంపూర్తిగా ఉన్నటువంటి సందర్భంలో ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యం వల్ల ఓవైపు ప్రభుత్వంలో మేము ఉన్నామని చెబుతూ ఆ ఎమ్మెల్యే పదవిని అలంకార ప్రాయంగా ఉపయోగించుకుంటూ ఈ మినీ స్టేడియాన్ని క్రీడాకారులకు, పాదాచారులకు, వాకర్స్ కానీ అంటే రకరకాల ఆటలు, ఈరోజు వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, షటిల్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ ఏ రంగంలో క్రీడాకారులకైనా ఉపయోగపడే విధంగా ఉండాలని మినీ స్టేడియానికి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిధులన్న మాట సందర్భంగా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి అన్నమాట చెప్తా ఉన్నాం.
గృహ నిర్మాణ శాఖ ద్వారా నుంచి మళ్ళీ మొత్తం అసలు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరినీ కూడా మరి బదిలీ చేసినటువంటి క్రమంలో అసలు ఆ గృహ నిర్మాణ శాఖ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అని చెప్పి ఆ ఇండ్లలో ఉన్నటువంటి అధికారులకు ఏం పడలేక అక్కడి నుంచి పంచాయతీ రాజుకు మార్చారు. పంచాయతీ రాజులో సుమారు 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఏమాత్రం పనులు ముందుకు సాగక కాంట్రాక్టర్ నోటీసులు ఇచ్చిండ్రు. కాంట్రాక్టర్ ఏమో కాలేయపణ జరిగిపోయింది, ఈ రేట్లు పాతవిని చేయనని చెప్పని కాంట్రాక్ట్ చెప్పినప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రధానంగా పాలకులు పట్టించుకోకపోవడం వల్ల 2014 ప్రభుత్వం వచ్చింది 8 సంవత్సరాలు నిధులు మంజూరు అంతకంటే ముందే అయినాయి. అంటే నిధులున్నా పనిచేయకపోవడం ఎవరిది బాధ్యత అనేది దయచేసి ప్రజలు కానీ క్రీడాకారులు కానీ అభిమానులు భావించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇటీవల మీ అధికారులను అడిగినాం ఎందుకు ఈరోజు ఈ క్రీడా మైదానం ఈ విధంగా ఉందంటే ముందుగా గృహ నిర్మాణ శాఖ అప్పేపారు బాధ్యతలు, ఆ తర్వాత పంచాయతీ రాజుకి అప్పేపారు, ఇటీవల కొత్త ముచ్చట 6 మాసాల క్రితం దీన్ని ఆర్ఎన్బి శాఖకు బదలాయించారు. ఈ విధంగా ఒక శాఖ నుంచి మరొక శాఖ, మరొక శాఖ నుంచి మరో శాఖకు బదలాయించడం వల్ల కూడా అధికారులకు పట్టు లేకపోవడం వల్ల కూడా ఈ జాప్యానికి కారణమన్నమాట. ఈరోజు ఇప్పుడు ఈ క్రీడా ప్రాంగణం పూర్తి కావాలంటే 7 కోట్ల రూపాయలు కావాలని చెప్పని అధికారులు లైన్ ఎస్టిమేట్ వేసుకుని ప్రభుత్వం పంపించినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక అయిపోయే క్రీడా ప్రాంగణం అని ఎవరు ప్రభుత్వంలో ఎవరు వచ్చినప్పుడు కూడా మోచేతికి బెల్లె పెట్టడం, అరచేతులు వైకుంఠం చూపించడం, ఏటా 100 కోట్లు అన్నారు, దేవాలయ అభివృద్ధి గోడల మీద కనిపిస్తుంది, రంగురంగుల బ్రోచర్లు, రంగురంగుల ఫోటోలు, రంగురంగుల వీడియోలు, ముంపు గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు అన్నారు, వాళ్ళకి కూడా 8 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటాలు చేసినా డబుల్ బెడ్రూమ్ లేవు. 2018 ఎన్నికల కట్టుబడి బాగా గుర్తు, వేమనపట్నంలో 3600 మంది దగ్గర డబుల్ బెడ్రూమ్ నిర్మాణ దరఖాస్తు తీసుకొని పాపం అయితే తల్లులు లేని నిరుపేదలు జిరాక్సులకు 100 రూపాయలు పెట్టి 3600 దరఖాస్తు పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ దగ్గరకు ఒక్కరికి ఇవ్వలే. అంటే పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమం చేయడం లేదు, యువతకు ఉపయోగపడే, క్రీడలకు ఉపయోగపడేటువంటి, క్రీడా రంగానికి ఉపయోగపడే మినీ స్టేడియం కూడా ఈ దుస్థితిలో ఉంది. ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు, మేము పరిశీలిస్తే మొత్తం తుమ్మలు, ముండ్ల చెట్లు, లోపలికి వస్తే శిథిలావస్థలు ఉన్నటువంటి భవనాలు, మందుబాబులకు అడ్డాగా గంజాయి కూడా తాగుతున్నట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అంటే సంఘ వ్యతిరేకంగా ఇవి తయారయ్యే విధంగా ఇక్కడ బూత్ బంగ్లాగా కనిపించేటువంటి పరిస్థితిని ఈరోజు ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం వలనే ఉందనే మాట సందర్భం చెప్తూ, ఇప్పటికైనా వేముల వాడలో ఉన్నటువంటి క్రీడాకారులకు, పాదాచారులకు, వివిధ క్రీడలు ఆడేవారికి ఉపయోగపడే విధంగా ఉండేలా వెంటనే 7 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి దీన్ని పూర్తి చేయవలసిందిగా. ఈ ప్రభుత్వానికి ఎన్నికలు వచ్చినప్పుడే అభివృద్ధి మాట తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత పట్టించుకునే పరిస్థితి, మరో 10 మాసాలు ఎన్నికలున్నాయి, మరి ఇప్పటికైనా ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవాలన్న మళ్ళీ మీరు ఎన్నికల్లో గెలవాలని చెప్పే తపనతో ఉన్నటువంటి వారికి ఈ సందర్భం మీ సూచన ఇస్తా ఉన్నాం. వెంటనే ఆ 7 కోట్ల రూపాయలు అవసరమైనటువంటి నిధులు మంజూరు చేసి ఈ మినీ స్టేడియాన్ని మరి మంజూరు పూర్తి చేయవలసింది మేము కోరుతా ఉన్నాం.